నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను మాధవి. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. జనగామ జిల్లా హసన్పర్తిలో కోవిడ్ ప్రచార వాహనాలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. మెదక్ జిల్లా తూప్రాన్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎల్బీ నగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. పెద్దపల్లిలోని ఎల్లమ్మ చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. వివరాల్లోకి ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ విధిగా తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో కలిసి కోవిడ్ ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జిల్లాకు 12 కోవిడ్ వాహనాలు అందించడం పట్ల సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఉచితంగా కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. మీ కాలనీకి బస్తీకే వచ్చి కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ లక్షద్వీపేటలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులలో గిరిజనులకు, దళితులకు, గీత కార్మికులకు రిజర్వేషన్ కల్పించినందుకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విధ్వంసానికి గురైన కుల వృత్తులను ప్రోత్సహించి పూర్వ వైభవం తెచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, కళ్ళు, నీర, తాటి బెల్లాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని, అన్ని కుల వృత్తులను ప్రోత్సహించి ఆయా సామాజిక వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. గౌరవ శాసనమండలి సభ్యులు భారతి హులికేరి గారు, మున్సిపల్ చైర్మన్ కాంతయ్య గారు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, డిప్యూటీ కమిషనర్, చేపలంటే ముద్రా సోదరులకు, బెత్త సోదరులకు, గొల్లకొరువులకు, అట్లా నాయ బ్రాహ్మణులకు ఒక్కొక్క వృత్తిని ఇట్లా కాపాడుకుంటూ ఒక పవిత్రమైనటువంటి గౌడ వృత్తి ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క వృత్తిని పూర్వవైభవం తీసుకొస్తుంది. దాన్ని కంప్లీట్ చేస్తాం. తర్వాత టూరిజంకు బోటింగ్ బోట్ కావడానికి ఏదైనా మీరు ప్లేస్ పంపించినట్లయితే మాకు మంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మెదక్ జిల్లా తూప్రాన్ మండలాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా 9వ వార్డులో మల్లేష్ యాదవ్ సహకారంతో విద్యార్థులకు నోట్బుక్స్, బుక్కులు, పెన్నులు అందజేశారు. డ్రైనేజీ, సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం తూప్రాన్లోని రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల ఎకరాల పంట పండించేందుకు ప్రభుత్వం చేసిన కృషిని కొనియాడారు. మరి ఇప్పటి పని చేయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 7.5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది? ఇంటింటికి మంచినీళ్ళు ఎట్లు వస్తున్నాయి? ఒకప్పుడు బిడ్డ పెళ్లి పెట్టుకుంటే నేను మా దగ్గర పోయేవాళ్ళం. ఒకప్పుడు రైతులు ఉండరు. కాబట్టి మనమందరం ప్రభుత్వం అంటే ఉందాం, ప్రభుత్వం కోసం పనిచేద్దాం,
ఎల్బీ నగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ లో పలు కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలకు శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ లింగోజిగూడ డివిజన్ అభివృద్ధిలో భాగంగా 3 కోట్ల 50 లక్షల రూపాయలతో డ్రైనేజీ మరియు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని లింగోజిగూడ డివిజన్ ముంపు ప్రాంతం అవడం వల్ల చుట్టుపక్కల ఎక్కడ వర్షం పడినా వరద నీరు లింగోజిగూడ మీదుగా వెళ్లి సరూర్ నగర్ లో కలుస్తోందని అన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీను మరియు టిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 3 కోట్ల 50 లక్షల రూపాయల తోటి రోడ్లు ఓపెన్ డ్రైన్లు నిర్మాణం చేశారు। లింగోజిగూడ డివిజన్ అనేది ఒక సాసర్ లాగా ఉంటుంది, అంటే చుట్టూ ఉన్న అవుటర్ రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ అనుకోండి, ఇటు బైరామని కూడా రోడ్ అనుకోండి, ఇటు విజయవాడ హైవే అనుకోండి, సీఎం రోడ్ అనుకోండి, సరే అన్నారు ఈ రోడ్ల హైట్కు ఈ కింద కూడా సాసర్ లాగా ఉంటుంది, పైన ఎక్కడ పై పొట్టు ఏ కాలనీ వర్షం పడ్డా ఈ లింగోజిగూడ మీదకి పారి సరూర్ నగర్ చెరువులో కరవాల్సిన పరిస్థితి ఉంది। అయితే ఇప్పుడు ఇంకా కొన్ని కాలనీస్లలో అంటే ఈ సివేజ్ ప్రాబ్లం ఇంకా కొన్ని కాలనీస్లో తీవ్రంగా ఉంది। ముఖ్యంగా ఏంటంటే సివేజ్ ఈ మంత్ ఎండింగ్ నుంచి మళ్ళీ వాటర్ వర్క్స్ హ్యాండ్ ఓవర్ అవుతుంది। వాటర్ వర్క్స్ హ్యాండ్ ఓవర్ అయిపోయాక కొత్త ప్రపోజల్స్ అప్పుడు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో కొత్త ప్రపోజల్స్ ఇస్తాం। ఆ లాక్డౌన్ ఎత్తేసినాక ఏమైందంటే వలస కార్మికులందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ పని స్టార్ట్ చేశారు, అదొక 3-4 నెలలు నష్టమైపోయింది। నష్టమైపోయాక మనం నవంబర్ నెలలో సెప్టెంబర్ నెలలో మళ్ళీ పనులు స్టార్ట్ కాగానే ఏమైందంటే భారీ వర్షాలు అక్టోబర్ నెల ఎట్లా భారీ వర్షాలున్నాయి, భారీ వర్షాలతో మనకు 35-40 డేస్ ఈ ప్రవాహంతో ఏ పని సాగలేదు, అది కూడా ఒప్పుకోబట్టి జనవరి నుంచి కొన్ని పరిస్థితులు మెరుగైనాయి, ఇంకా మనకు సాఫీగా జరుగుతుందని చెప్పేసి జనవరి నుంచి మొదలైపోగానే మళ్ళీ మార్చి ఏప్రిల్లో మళ్ళీ లాక్డౌన్ మళ్ళా స్టార్ట్। సో ఈ కారణాల వల్ల ఇది కేవలం కాంట్రాక్టర్ల యొక్క అలసత్వం అంటలేదు, పరిస్థితులకు అనుకూలంగా రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డది, మరి జిహెచ్ఎంసీ కూడా మత్స్యకారుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు। పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ చెరువులో చేప పిల్లలను వదిలారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి వారి జీవనోపాధి మెరుగుపరచడానికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు। మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు సమాజంలోని అన్ని వర్గాలకు చేయితను అందించాలన్న ఆలోచనతోనే ముఖ్యంగా మత్స్యకారుల కొరకు పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో ఈరోజు చేపలు విడిచిపెట్టి మత్స్యకార సొసైటీ సభ్యులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వారు లబ్ధి పొందాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు। మహబూబాబాద్ పట్టణంలోని నిజాం చెరువులో ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేప పిల్లలను వదిలారు। అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు। కాంగ్రెస్ కావచ్చు 17 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ కావచ్చు, ఇప్పుడిప్పుడే మన రాష్ట్రాల్లోకి వచ్చి ఓ మేము ఇరగదీస్తున్నాం అన్న బీజేపీలు కావచ్చు, ఏ రోజు కూడా పేదవాడి గురించి ఆలోచించలేదు। నేను ఏమంటున్నా, మన ప్రియతమైన 14 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి నినాదంతో చావు నోట్లో తలబెట్టి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నం పెట్టి రైతు బాగుండాలి, ఇలా పేదవాడి ముఖం ఓట్ల మీద ప్రేమతోనే దళిత బంధు ఇస్తున్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దుయ్యబట్టారు। గురువారం ఆయన హుజూరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ దళితులపై ప్రేమతో దళిత బంధు ఇవ్వడం లేదన్నారు। సీఎం కేసీఆర్ కు నిజాయితీ ఉంటే ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు। రైతుల రుణమాఫీ ఎందుకు చేయట్లేదని ఈటెల ప్రశ్నించారు। కుట్రలో భాగస్వామ్యం తప్ప అభివృద్ధిపై మంత్రి హరీష్ రావుకు ధ్యాస లేదని విమర్శించారు।
హుజూరాబాద్ లో టిఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదని ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు. కొన్ని పద్ధతులు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఆ రాజ్యాంగబద్ధంగా సిస్టమ్ ప్రకారమే వస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆకాశాలు ఉండదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దేశంలో పన్నులు కట్టే ఈ డబ్బులలో మన రాష్ట్రానికి 2.48% మనకు డబ్బులు వస్తాయి. అట్లే వస్తాయి తప్ప దానికి భిన్నంగా వచ్చేటువంటి ఆస్కారం లేదు. నంబర్ వన్, అంటే ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో వచ్చా వీళ్ళ చిల్లర పద్ధతుల వల్ల, వీళ్ళ షార్ట్ సైట్ వల్ల ఇవాళ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అధోవత పాలైపోయింది. మహిళలకు ఇచ్చేటువంటి ఆ భవన వడ్డీ నిధులు ఇవ్వలేకపోతున్నాం. కేవలం హుజూరాబాద్ మాత్రమే తీసుకుని వచ్చి పరిగణిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మీరెట్లయితే కుక్క చేస్తా ఉన్నారో, కాబట్టి హుజూరాబాద్ నుండి మా విక్కీలు మా ప్రజలందరూ కూడా గమనించుకొని దయచేసి మీ బిడ్డైనట్టు నన్ను కాపాడుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో దాదాపు 44,70,000 రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ ని గ్రేటర్ హైదరాబాద్ లోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, టిఆర్ఎస్ కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చంపాపేట్ డివిజన్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారితో ఈరోజు దాదాపు 46,00,000 రూపాయలు సిసి రోడ్లు, యూజీడి పైప్ లైన్ ఈ అభివృద్ధిలో చంపాపేట డివిజన్ అభివృద్ధిలో భాగంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. పూర్తిగా సమస్యలు లేని డివిజన్గా తీర్చిదిద్దనే లక్ష్యంతో మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు గ్రామ పెద్దలు, డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది, శ్రీరాముని ఆశీర్వాదం ఉంటుంది. ఖచ్చితంగా నియోజకవర్గం ప్రజలు ఏదైతే ఆలోచనతో దాదాపు 10,000 మెజార్టీతో నన్ను గెలిపించినారో ఆ గెలుపుకు, ఆ మెజార్టీకి సార్థకత తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడెం గ్రామంలో జరుగుతున్న భూ వివాదంలో గ్రామస్తులకు మద్దతుగా జిన్నారం బీజేపీ మండల శాసనాధ్యక్షులు బండి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామాన్ని సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు మద్దూరి లక్ష్మణరావు, జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి మహేందర్ మాట్లాడుతూ యాదవ కులస్తులు గత 80 ఏళ్ల నుంచి నిర్మాణాలు చేపట్టి జీవనం సాగిస్తున్నారని, వారి పొట్టకొట్టుడు సరికాదని బాధితులకు అండగా ఉంటామని అన్నారు. అధికార పార్టీ సంబంధించిన నాయకులు ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల కింద ఈ భూమి మీద కబురు చేసుకున్న వీళ్ళు ఈరోజు ఇల్లు కట్టుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్న వీళ్ళను దౌర్జన్యంతో కాల్ చేపిస్తామని చెప్పేసి దౌర్జన్యంగా మినిస్టర్ గారిని పిలిపించి సరైన న్యాయం జరిగేంత వరకు వీళ్ళు ఎంబడి ఉంటామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరంగా మేము ఈరోజు సపోర్ట్ చేస్తున్నాం. వీళ్ళు పార్టీ పెద్దమ్మగూడెం రావడం జరిగింది. వాళ్ళు ఎక్కడైతే వెళ్ళిపోయారో వాళ్ళ యొక్క భూములను ఎన్క్వైరీ చేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాలకు పాల్పడని ఊరు. మహబూబాబాద్ బాబునాయక్ తండా, సాంక్రియా తండా, మంగళి కాలనీ, పత్తిపాకలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అక్రమ మద్యం ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. పోలీసు కూడా దీని మీద ఒక డేగ కన్నుతోండి ఎప్పటికప్పుడు ఏ చిన్న కేసు అయినా సరే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయకుండా వాళ్ళ మీద నిగలరు. అన్ని కూడా పాత అన్ని కూడా మళ్ళీ రికార్డు మీకు వస్తాయి. ఇప్పుడు మన మీటింగ్ పెట్టడం జరిగింది. మన మహబూబాబాద్ జిల్లాలో మొత్తం అందరు గత 5 సంవత్సరాలుగా ఎలాంటి నేరాల్లో పాల్గొన్న వాళ్ళని, ఈ అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళని మీటింగ్ పెట్టడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలంలో పరలోక అగ్ని అపోస్తలిక్ మినిస్ట్రీ మరియు బ్లెస్సీ నిర్మల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఎన్ పాల్ చేసిన సేవ కార్యక్రమాలకు గాను డాక్టర్ ఎన్ పాల్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ పాల్ ను ఆంధ్ర క్లబ్ చెన్నై వారు ఘనంగా సత్కరించారు.
గతంలో మదర్ తెరిసా అవార్డు డాక్టరేట్ అవార్డులు పొందారు. డాక్టర్ ఎన్ పాల్కి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ ఎన్ పాల్. దేవుని సేవకుని. కోనసీమ ప్రాంతంలో ఆ కరోనా టైంలో అలాగే వరదల టైంలో అనేక మంది వేల మందికి ఆ యొక్క ఆహారాన్ని రేషన్ని ప్రత్యేకమైన కూరగాయలు పంచిపెట్టడానికి ఎంతో ముందుకు రావాలనే ఆలోచనతో దేవుడి ప్రేరేపణతో ముందుకు కార్యక్రమాలు ఇంకా అనేక మందికి ఆహారం లేని వారికి ఆహారం అందించడానికి ఇంకా అనేకమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాను. ఇటువంటి గొప్ప కార్యాలు పంచుకోవటానికి మాకు ఇటువంటి సహకారం లేకపోయినా ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి అనేక మంది సహకరించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యువజన సంఘం అధ్యక్షులు మన్నె సతీష్ మరియు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం మరియు లడ్డూ వేలంపాట నిర్వహించారు. ముఖ్య అతిథిగా రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. మొదట లడ్డూను మన్నె రమేష్ 40,000 రూపాయలకు, రెండవ లడ్డు 25,000 రూపాయలకు వెంకట్ నాయుడు, మూడవ లడ్డు చాకలి జలంధర్ 20,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. సామాన్యుడికి న్యాయం జరగడం లేదని, రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని అంబర్పేటలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు బిల్డర్ ప్రవీణ్ అన్నారు. 27వ తేదీన నిర్వహించే అఖిల పక్ష బంద్ను జయప్రదంగా నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా ప్రజలపై పన్నుల భారంతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు ఎందుకు విరుస్తలేవో అర్థమవట్లేదు. అంటే ఇదేనా కామెడీ షోనా? కామెడీ షోలు వస్తున్నాయి, బంద్ అయిపోతున్నాయి, కానీ ఈ రైతుల ధర్నాలు ఇప్పటి వరకు కూడా బంద్ కాలేదు. ఈ రాబోయే దయచేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయవలసిందిగా కూడా మీరు కోరుకుంటూ ఈ 27వ తేదీన బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ యొక్క మెసేజ్ని పంపించవలసిందిగా కోరుతున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆహార భద్రతా చట్టం అమలుపై జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ కె తిరుమలారెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తదితరుల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సార్ ఎక్కువగా 25 క్వింటాలు రెండో పెట్టుకున్నాం సార్. మా వర్కింగ్ వచ్చేసి అందర్ ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ 2006 అండ్ రెగ్యులేషన్స్ మేడ్ క్లియర్ అంటారు. మా బిజినెస్ ప్రకారం మేము శాంపిల్స్ తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పటవల 2 ఎంపీటీసీగా ఎన్నికైన రాయుడు సుజాత గంగాధర్ ఎంపీటీసీగా విజయం సాధించినందుకు శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. దాన్ని కూడా ఈ సందర్భంగా చేసుకుంటూ ఉన్నాం. మాది ఒకటే, మాది అందుకు లక్ష్యం. మాకు ఎటువంటి ఆశలు, ఒకటే ప్రజా సేవ చేయాలి, ప్రజలకు అందుకునే ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈరోజు మరి ఈ అవకాశం కల్పించాలంటే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ప్రెస్ క్లబ్ లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో పట్టణాధ్యక్షుడు చిలివేరు దయాకర్, ప్రధాన కార్యదర్శి రేణికుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామంలో పట్టపగలు మద్యం మత్తులు ధనలక్ష్మి అనే వైశ్య మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. ధనలక్ష్మి అనే ఒక వీర వైశ్యకుడు పుల్లయ్యలను మరి కఠినంగా శిక్షించాల్సిందిగా తెలంగాణ ఆర్య వైశ్య మహిళలను దూసుకెళ్లిన వారిని కఠినంగా శిక్షించాలని మేము ఈ ఖండిస్తున్నాము.
వారిని కఠినంగా శిక్షించి వీలైతే వారికి శిక్ష కూడా ఇచ్చాలని కోరుతున్నాం। हनमकोंड जिला भीमदेवरपल्ली मंडल केंद्रंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो कांग्रेस पार्टी हुस्नाबाद नियोजकवर्ग इंचार्ज बोम्म श्रीराम मात्लाडुतू जेडपी चेयरमैन सुधीर कुमार टीआरएस कार्यकर्तल समावेशंलो टीपीसीसी अध्यक्षुडु रेवंत रेड्डीपै अनुचित व्याख्यलु चेयडानि खंडिंचारु। रेवंत रेड्डीनि विमर्शिंचे स्थायि जेडपी चेयरमैन सुधीर कुमार्कु लेदनि मंडिपड्डारु। नमस्कारं। इवाल తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ప్రత్యేకంగా నిన్న మరి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశం అది వల్ల అంతర్గత వ్యవహారమైనా కూడా మరి జెడ్పీ చైర్మన్ గారైన సుధీర్ గారు చూసి ఓర్వలేకనే మరి ఇలాంటి అనంచిత వాక్యాలు చేస్తున్నారు వాళ్ళు। ఇవాల సుధీర్ గారిని అడుగుతున్నాను నేను మీ ద్వారా ఈ వేదికపై నుంచి కానీ కనీసం ఒక దళిత బిడ్డుని నువ్వు జెడ్పీ చైర్మన్ కాబట్టి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను మీకున్న పరిధిలో లేకపోతే హుస్నాబాద్లో వచ్చే రెండు మండలాలకైనా కనీసం గ్రామానికి ఇద్దరు చెప్పున్నో ముగ్గురు చెప్పున్నో దళిత బంధు కార్యక్రమం దళిత బంధు స్కీమ్ను అమలు చేసే ప్రక్రియ మీకు చేసి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కలకలం సృష్టించిన చోరీ కేసును 24 గంటల్లో ఛేదించారు మానుకోట పోలీసులు। మహబూబాబాద్ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు। సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని అదుపులోకి తీసుకుని 24 గంటల్లో అరెస్ట్ చేసి రెండు తులాల బంగారు బ్రాస్లెట్ 1,80,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని ఎస్పీ తెలిపారు। తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం పి మల్లవరం 1 ఎంపీటీసీగా ఎన్నికైన ధూలిపూడి నాగవెంకట ప్రసాద్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు। గ్రామంలో ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు నడుపుతుంటే ఈ పథకాలు చూసి ఓర్వలేక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పై తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదని అన్నారు। కావే మండలం పీమల్వర 1 ఎంపీటీసీగా రెండోసారి ఎన్నికైన నేను తూర్పుడి వేలవెంకట నాగేంద్ర ప్రసాద్ బాబీ అనే నేను మా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఘన విజయం సాధించడం జరిగింది। అవసరమయ్యే ఇల్లు అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు। ఈ ప్రభుత్వం వారు అపోజిషన్ ప్రభుత్వంలో జరిగే ఇష్టాల్లో వాళ్ళ పాలనలోని ఇసుక మొత్తం ఆ కార్యకర్తలు వాళ్ళ నాయకులు దూషించారు। నన్ను భీమలవరం ఉన్న ఎంపీటీసీగా రెండోసారి నెగ్గించిన మా గ్రామ ప్రజలకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నేను రుణపడి వాళ్ళ సంక్షేమ అన్ని కార్యక్రమాలు కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎవరికే కూడా పార్టీ కానీ కులం కానీ వర్గం కానీ చూడకుండా చేస్తాను వాళ్ళందరికీ కూడా। సంగారెడ్డి జిల్లా పటంచేరు పారిశ్రామిక వాడలో గురువారం నాడు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ స్కీమ్ వర్కర్స్ ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు పెంచక ఇబ్బందులకు గురి చేస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకోలో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద 24 సెప్టెంబర్ నాడు ఉదయం 10 గంటలకు నిరసన ధర్నా సందర్భంగా కార్మికులందరూ హాజరు కావాలని పిలుపు ఇచ్చారు। ఆశా వర్కర్లు కావచ్చు అట్లా స్కీమ్ వర్కర్స్ ముఖ్యంగా మరి కాంట్రాక్టు అవుతుంది కావచ్చు అందరి కార్మికులకు వేతనాలు పెంచాలి। మరి కరోనా సమయంలో అనేక ఇబ్బందులు ఎదురైనాయి। మరి చనిపోయిన వారికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలి అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కట్టట్లేదో వారికి నెలకు 7,000 మైండ్రీస్ తరఫున మరి పూర్తి సాంఘీభావం తెలియజేస్తూ రేపు ధర్నా దీక్ష విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాను। జై ఐఎన్టీసీ జై ఐఎన్టీసీ।
హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగినటువంటి అసమర్థుడు నాటకానికి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీనియర్ యాక్టర్ షఫీ, కోట్ల హనుమంతరావు మొదలగు వారు ప్రారంభించారు. 2 గంటలు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకాన్ని తిలకించడానికి వచ్చిన ముఖ్య అతిథి షఫీ మాట్లాడుతూ, ఇంత మంచి స్క్రిప్ట్ రాసిన మెర్సీకి, అలాగే అజయ్ అక్కినపల్లికి, నాటకంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే అన్ని రంగాలకు సంబంధించిన కళాకారులని, కళారూపాలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా, అలాగే నవ్యమైన ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లే విధంగా భాషా సాంస్కృతిక శాఖ నిరంతరం ప్రయత్నం చేస్తూ వస్తుంది. మంచి మంచి నాటకాలు ఇక్కడ లోకల్గా తెలంగాణలో ఉన్న కథలు వాళ్ళు ఏర్పరుస్తారనేసి నేను అనుకుంటున్నాను. అందరికీ, అజయ్కి, మెర్సీ గారికి, నటీనటులకి, అలాగే టెక్నీషియన్స్కి, బ్యాక్ స్టేజ్లో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కొత్త ముల్గర గ్రామంలో కొన్ని రోజుల క్రితం మరణించిన మహేష్ కుటుంబ సభ్యులను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పరామర్శించి 2 లక్షల రూపాయల నగదు ఆర్థిక సహాయం చేశారు. ప్రభుత్వం తరపున వచ్చే సహాయాన్ని ఆ కుటుంబానికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పుణ్యక్షేత్ర గ్రామంలో ప్రతి సంవత్సరం విదేశాల నుండి పక్షులు వచ్చి కార్తీక పౌర్ణమి అనంతరం తిరిగి వెళ్తాయని గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎమ్మెల్యే జగ్గంపూడి రాజాబాబు చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేసి పార్కుగా తీర్చిదిద్దాలని, విదేశీ పక్షులు ఇక్కడ నివసించే విధంగా పక్షుల పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని సుమారుగా 35 లక్షల రూపాయల గ్రాంట్ను విడుదల చేశారని తెలిపారు. గ్రామంలో అన్ని పార్టీల వారు సహకరిస్తున్నారని వివరించారు. నమస్కారములు. నా పేరు మరుకుత్తి వెంకటేశ్వరరావు. నేను పుణ్యక్షేత్ర సర్పంచ్ని. మా గ్రామంలో ఎంపీటీసీ ఎలక్షన్లో జరిగిన ప్రతిపక్షాల కుట్ర వల్ల లేట్ అయినా కూడా ఆ భగవంతుడు ఆశీర్వాదంతో అఖండ మెజార్టీతో మా ఎంపీటీసీ గారు అయినటువంటి పలివెల వెంకట్రావు గారు కార్తీక మాస పౌర్ణమి వరకు ఉంటాయి మురుగశిరలో వచ్చి ఆ పక్షులకి ఒక ఇక్కడ ఒక ట్యాంకు చెరువు ఉంటుంది. ఆ చెరువు గట్టు మీదే ఇప్పుడో తరం మా నాయకులు, మా ఎమ్మెల్యే గారు కూడా నా తోడుండి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి సహాయ సహకారాలు అందిస్తారని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగామ జిల్లా హసన్పర్తిలో కోవిడ్ ప్రచార వాహనాలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. మెదక్ జిల్లా తూప్రాన్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎల్బీ నగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. పెద్దపల్లిలోని ఎల్లమ్మ చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.